ఉన్నారా వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారా అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇదే విషయాన్ని చెబుతున్నారు వైసీపీ ఎంపీలు మాతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు అంతేకాదు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చిట్ చాట్ మాట్లాడారు మీడియా చిట్ చాట్ మాట్లాడారు ఆడుదాం ఆంధ్ర అన్న వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని ఆడుకున్నారు కదా మరి మేము ఆడుకో అంటూ ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు ఓ రాయలసీమ పెద్ద మనిషి నా దగ్గరకి వచ్చాడు అని ఆదినారాయణ రెడ్డి అన్నారు ఓ రాయలసీమ పెద్ద మనిషి నా దగ్గరకి వచ్చి జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలను అందరినీ తీసుకొస్తాను అని ఆదినారాయణ నాతో అన్నారు అంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మరి ఎవరు ఆ రాయలసీమ పెద్ద మనిషి నిజంగా జగన్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరూ బీజేపీలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి అనే చర్చ జరుగుతోంది బీజేపీలో చేర్చుకుంటే వేడుకున్నాడు నేను కుదరదు అని చెప్పాను అని ఆదినారాయణ రెడ్డి అంటున్నాడు నేను కుదరదని చెప్పాను కాబట్టి వాళ్ళు ఆగారు లేకపోతే జగన్ తప్ప ఎమ్మెల్యేలు అందరూ నా పార్టీలోకి వచ్చిండేవారు బీజేపీలోకి వచ్చి ఉండేవారు అని ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు వైసీపీ వాళ్ళని చేర్చుకుంటే వాళ్ళ తప్పులకు మేము బాధ్యులం అవుతాము అందుకే చేర్చు చేర్చుకోవడం లేదు అని ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు అంతేకాదు పెద్దిరెడ్డి గురించి కూడా మాట్లాడారు పెద్దిరెడ్డి చిన్నరెడ్డి అయిపోయాడు అంటూ ఆదినారాయణ రెడ్డి ఈ చిక్చాట్ లో మాట్లాడారు అవినాష్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అవినాష్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీతో పొత్తుకు నేను విష్ణుకుమార్ రాజే కారణం అంటూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ నిజమైన జగన్ తప్ప మిగిలిన వాళ్ళందరం బీజేపీలోకి వచ్చేస్తాము అంటూ నాతో ఒక రాయలసీమ పెద్ద మనిషి అడిగాడు మేము వద్దు అని అన్నందుకే ఆగారు అని అంటూ ఉన్నారు ఇంకా ఏం సంచలన వ్యాఖ్యలు మాట్లాడారు ఆదినారాయణ రెడ్డి అంటే ఇందాక అసెంబ్లీ మీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో చాట్ చేసిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిపి పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆ పార్టీకి ఉన్నారు అయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి అంటే రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కీలకమైన వ్యక్తి ఆ పార్టీలో కీలక ఉండ వ్యక్తే తన వద్దకు వచ్చి జగన్ తా జగన్ కాకుండా మిగతా పది ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వస్తే చేర్చుకున్నని వచ్చి వేడుకున్నారంటూ కూడా ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు అంతేకాదు మేము చేర్చుకోము మేము చేర్చుకుంటే వాళ్ళు చేసిన తప్పులకి బాధ్యతలు బాధ్యులు అవుతామని కూడా ఆయనతో చెప్పినట్టుగా ఆదరణ రెడ్డి కామెంట్ చేశారు అంతేకాదు పొత్తుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన కీలకంగా తాను ఆదినరెడ్డి అదేవిధంగా విశాఖపట్నం సంబంధించినటువంటి విష్ణుగూరం రాజు విష్ణుకుమార్ రాజు కీలకంగా ఉన్నాము మా వాళ్ళని పొత్తు కుదరడానికి మేమే పొత్తు కుదరడానికి చేశామని కూడా ఆయన చెప్పారు అంతేకాదు ఇప్పుడున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనేది ఇంకా సుదీర్ఘకాలం కొనసాగాల్సిన అవసరం ఉందని కూడా ఆదినే రెడ్డి కామెంట్ చేశారు ఇక్కడ ఎవరు అంటే ఆదినేయ రెడ్డితో చెప్పినటువంటి రాయలసీమ నేతలు అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది నిజంగా పది మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారా జగన్ వదిలేసి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా అనే అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి అయితే ఇప్పుడు అంటే మొన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది జాతీయ పార్టీల వైపు వైసీపీలో సీనియర్ నేతలు చూస్తున్నారు అటు కాంగ్రెస్ కానీ బీజేపీ వైపు కానీ చాలా మంది నేతలు వెళ్లే ఆలోచనలు ఉన్నట్లు రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రెడ్డి బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి ఆదినాన రెడ్డి రాయలసీమకు సంబంధించినటువంటి ఒక వైసీపీ కీలక నేత పది మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తాం తీసుకోండి అని వేడుకున్నారంటూ కామెంట్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పాలి అయితే ఇప్పుడు ఆ మాట్లాడి ఎవరు ఆ పది మంది ఎమ్మెల్యే తీసుకొస్తా చెప్పిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా ఉంది ఆ విషయం మాత్రం ఆదినారెడ్డి రెడ్డి మాత్రం చెప్పలేదు కానీ ఒక పెద్ద మనిషి అంటూ మాత్రమే ఆయన మీడియాతో చెప్పారు ఇప్పుడు అంతేకాదు పెద్దిరెడ్డి గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మొన్న మదరపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం జరిగిన ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన అంశంలో పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా దాన్ని ఆయన తప్పుబడ్డారు అంతేకాదు పెద్దిరెడ్డి చిన్నరెడ్డి లాగా మారిపోయాడు ఆయన స్థాయి తగ్గిపోయిందంటూ కూడా ఆదినాథ రెడ్డి మాట్లాడారు పొత్తు అంశాన్ని కూడా ఇంతకుముందు ముందు మాట్లాడాలంటే పొత్తు అంశం చాలా కీలక మారింది కీలకంగా వ్యవహరించామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఖచ్చితంగా ఇప్పుడు ఆదినారెడ్డి చేసిన చేసిన వ్యాఖ్యలు రాజకీయం కొంత దుమారం రేపే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా వైసీపీలో ఆ పార్టీ అధ్యక్షుడికి కానీ ఆ పార్టీ నేతలు తెలియకోకుండా రహస్యంగా ఏదైనా జరుగుతుందా ఎవరు పది మంది ఎమ్మెల్యే తీసుకొస్తామన్న చెప్పిన నేత అనే చర్చ జరుగుతుందని చెప్పాలి ఏదైనప్పటికీ ఒకవైపున ఢిల్లీలో దీక్షలు చేస్తున్నటువంటి జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకుంటారు లేకపోతే జాతీయ పార్టీ వైపు చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కానీ ఆయన ఎంతవరకు కాపాడుకుంటారని అవసరం అయితే రోహిత్ రైట్ పొత్తు గురించి నేను విష్ణు కుమార్ రాజు అని మాట్లాడటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పొత్తు గురించి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారని అంటారు కానీ నేను విష్ణు కుమార్ రాజు కారణంగానే పొత్తు కూతురుందని కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది వాస్తవంగా భారతీయ జనతా పార్టీతో టీడీపీ పొత్తు అంశంలో మూడు పార్టీలు కలిసి వెళ్తే బాగుంటుందనే ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్ అనేది పవన్ కళ్యాణ్ చాలా బహిరంగ సభలోనూ చాలా సందర్భాల్లో చెప్పారు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీని కలిపే ప్రయత్నం చేసింది తానే అదేవిధంగా విష్ణుకుమార్ రాజు మేము ఇద్దరమే చేశామంటూ ఆయన చెప్పుకురావడం చెప్పుకో చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ ఆయన రూట్లో ఆయన బీజేపీ పెద్దని కలిసి చేస్తే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో విష్ణుకుమార్ రాజుతో పాటు ఈయన కూడా మాట్లాడాను మేము కూడా మాట్లాడామనే ఉద్దేశంతో ఆయన ఈ కామెంట్లు చేశారు బీజేపీ పెద్దల్ని కలిసి పదే పదే ఈ అంశాన్ని దృష్టికి తీసుకెళ్లడం వల్ల పొత్తు కుదిరిందని కూడా చెప్తున్నారు ఆ పొత్తు ఇంకా సుదీర్ఘకాలం కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అంతేకాదు ఇప్పుడు ఆ పొత్తు కుదరడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పొత్తు కుదరడం వల్ల ఆంధ్రప్రదేశ్ కూడా మేలు జరుగుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎంపీలు ఇప్పుడు అటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రధాని మోడీ కానీ ఎన్డీఏ అధికారం చెప్పడానికి కీలకంగా ఎంపీలు మారారు కాబట్టి అది ఆ కీలకంగా మారడానికి కూడా పొత్తే కారణం పొత్తు వల్లే మూడు పార్టీలు కలిసాయి ఎన్ని సీట్లు వచ్చాయి జాతీయ స్థాయి